క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పవిత్ర నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఒకసారి మీ ముందుకు రావడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ సదవకాశాన్ని బట్టి, ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ప్రోగ్రామ్స్ చూస్తూ మీరు కూడా బలపడుతున్నారని మేము సంతోషపడుతూ ఉన్నాం. మంచిది. ఈ దినాన మనము నేర్చుకోవాలని ఆశపడేటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 17వ అధ్యాయము, మొదటి వచనము నుండి 8వ వచనము వరకు. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు, ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అతడింకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడను యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఆ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడుకుడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. నేను ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నమ్మకమైన ప్రభా, ఈ వాక్య భాగాన్ని ప్రభా మా వినికిడిలో దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండగా ఎన్నో అనుభవాల్లో నుండి నడిపించబడ్డాడు. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆ ఉపవాసం ఉన్నటువంటి 40 దినాలలో ఆయన సాతాను చేత శోధింపబడ్డాడు. ఆయన బోధ చేస్తూ ఉండగా, ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉండగా, సూచక క్రియలు చేస్తూ ఉండగా ఎంతో వ్యతిరేకతను మత సంబంధమైనటువంటి అధికారుల నుండి ఎదుర్కొన్నాడు. ఎన్నో అనుభవాల్లో నుండి ఆయన నడిపించబడ్డాడు. అయితే ఆయన ఒక మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చిన సంగతి, దేవుని కుమారునిగా ఈ లోకమునకు వచ్చి ఈ లోకమునకు రక్షణార్థమైనటువంటి లేక పాప ప్రాయశ్చిత్తము కొరకైనటువంటి రక్తము చిందించబోతూ ఉన్నాడన్న సంగతి మరి ఆ రోజుల్లో లేఖనమును తెలిసినటువంటి వారు కూడా గ్రహించలేకపోయారు. ఆయనకు కొంతమంది శిష్యులు ఉండినారు, 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యులలో చాలా సమీపంగా ఇన్నర్ సర్కిల్ అని పిలువబడినటువంటి ఒక 3 ఉన్నారు. వారు పేతురు, యాకోబు, యోహాను. ఈ 3ను వెంటబెట్టుకొని ఈ 3 గెత్సెమనే తోటలో కూడా కనబడతారు యేసు ప్రభుతో. ఈ 3ని వెంటబెట్టుకొని ఆయన ఒక కొండ మీదకి వెళతాడు. ఆ కొండ హెర్మోను పర్వతం అని బైబిల్ పండితుల యొక్క ఉద్దేశం. బహుశా నిజమే అయి ఉండవచ్చు. హెర్మోను కొండ మీదకు ఆయన వెళ్ళాడు.
ముగ్గురు ప్రధానమైన ఆయనకు దగ్గరగా ఉండేటువంటి శిష్యులు పేతురు, యాకోబు, యోహాను వీరిని తీసుకొని వెళ్ళాడు. ఆ పైకి వెళ్ళిన తర్వాత ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించిందట. ఆయన వస్త్రములు తెల్లగా, వస్త్రములు వెలుగు వలె ఉన్నాయట. అంటే ఆయన మహిమపరచబడ్డాడు అక్కడ. ఈ లోకములోనికి రాకముందు ఆయనకు గొప్ప మహిమ ఉన్నది. శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మన రక్త మాంసములు మరణపు నీడలో ఉన్నాయి. ఈ మరణపు నీడలో ఉన్న రక్త మాంసములను ఆ మరణ బంధకములలో నుండి విడిపించాలంటే దేవుడే రక్త మాంసములలోనికి రావలసి వచ్చింది. కనుక ఆయన లోకమును విమోచించడానికి, లోకములో ఉండే ప్రతి వ్యక్తిని పాపము నుండి విమోచించడానికి ఆత్మస్వరూపి అయినటువంటి యేసయ్య ఆయన రక్త మాంసములలోనికి శరీరధారిగా వచ్చినాడు. అందువల్లనే ఆయన మహిమ ఈ లోకానికి కనబడలేదు. కనబడనందువలన ఆయనను సిలువ వేయడం జరిగింది. అయితే ఈ ముగ్గురు శిష్యులు ఆయనతో కూడా హెర్మోను కొండ మీదకు వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఈ లోకములో నుండి వెళ్ళిపోయిన తరువాత ఎటువంటి మహిమలో ప్రవేశించబోతూ ఉన్నాడో ఆ మహిమను వాళ్ళు కొంతవరకు చూడగలిగారు. ఆ మహిమలో ఆయన ఉండగా మోషే కనబడ్డాడు, మరియు ఏలియా కనబడ్డాడు. ఎవరు వీళ్ళు? ఈ మోషే, ఈ సంఘటన జరగకముందు 1400 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి మోషే ఆయన కనబడ్డాడు. ఈ ముగ్గురు శిష్యులకు కనబడ్డాడు. ఇంకొక ఆయన ఏలియా. ఆయన 900 సంవత్సరాల క్రితం, ఈ సంఘటనకు 900 సంవత్సరాల క్రితం ఆయన మరణము చూడకుండానే అగ్ని రథముల చేత కొనిపోబడినటువంటి ఏలియా కనబడ్డాడు. వాళ్లను ఈ ముగ్గురు శిష్యులు చూశారు. ప్రియులారా, వాళ్ళు ఎప్పుడైతే ఆ విధంగా కనబడి ఆ యొక్క ఆ గొప్ప దేవుని యొక్క సన్నిధి అనుభవిస్తూ ఉన్నారో, ఈ క్రింద నుండి వెళ్ళినటువంటి పేతురు, యాకోబు, యోహాను వారికి ఆశ్చర్యకరంగా దేవుని యొక్క మహిమ ఉన్నది. ఎంతో ప్రశాంతంగా, హాయిగా ఉన్నది. పేతురు అన్నాడు, మనం ఇక్కడే ఉందాం ప్రభువా, నీకొకటి, ఏలియాకొకటి, అలాగే మోషేకొకటి పర్ణశాలలు కడతాను, మనం ఇక్కడే ఉందాం అని చెప్తే యేసు ప్రభు అక్కడ ఏమీ మాట్లాడలేదు. కానీ ఒక స్వరము ఆకాశము నుండి రావడం ఆయన విన్నాడు. ఆయన ఒక్కడే కాదు, అక్కడ ఉన్నటువంటి వారందరూ. చూడండి, ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకున్నదట. 5వ వచనంలో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. హల్లెలూయా. ఏమిటి ఇక్కడ? ఒకవైపు యేసు ప్రభు కనబడుతున్నాడు, పైన నుండి ఒక స్వరము వినబడుతూ ఉంది, తండ్రి అయినటువంటి దేవుని స్వరము. ఈయన మాట వినండి అని చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే శిష్యులకు ఆ మాట వినబడిందో భయపడి బోర్ల పడ్డారట.
బోర్ల పడ్డారు. ఆ మాట ఎంత శక్తివంతంగా ఉండిందో, దేవుని మాట, భయపడి బోర్ల పడ్డారు. యేసు ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళను ముట్టి, లేండి భయపడకుడి అని చెప్పడం జరిగింది. ఈ విధంగా వాళ్ళను లేపి నిలవబెట్టిన తర్వాత మరలా యేసు ప్రభు ఉన్నాడు, కానీ అక్కడ ఇంకా ఎవరు కనబడలేదు. అక్కడ ఈ ముగ్గురు శిష్యులకు యేసు ప్రభు తప్ప మోషే కానీ ఏలియా కానీ కనపడలేదు. చూసారా, ఈ స్థలంలో మనము నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఈ యొక్క శిష్యులతో సహవాసం చేసి వారిని, వారికి తండ్రి యొక్క సన్నిధిని, తండ్రి యొక్క సన్నిధి ఎలా ఉంటుందో చూపించడం జరిగింది. పామరులైనటువంటి ఈ యొక్క పేతురు కానీ, యోహాను, అంద్రేయ, ఇటువంటి వారిని ఆయన పిలిచాడు. మనల్ని కూడా ఆయన పిలిచాడు. మనము కూడా ఆయన సన్నిధికి వచ్చామంటే ఎందుకు ఆయన మనల్ని పిలుచుకున్నాడంటే, మనలను తండ్రి యొక్క మహిమలోనికి తీసుకొని వెళ్ళడానికి. వారిని ఏ విధంగా అయితే తండ్రి యొక్క మహిమలోనికి తీసుకొని వెళ్ళి చూపించాడో, ఆ విధంగా మనలను కూడా తండ్రి యొక్క మహిమలోనికి తీసుకొని వెళ్ళడానికే ఆయన ఉద్దేశిస్తూ ఉన్నాడు. ఆ విధంగా మనల్ని తండ్రితో కలపాలంటే, దేవునితో కలపాలంటే ఎవరికి చేతగాదిక, మరి యొక్క మార్గం లేదు. దేవుని వాక్యంలో ప్రభువు చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తే ఏంటంటే, 14వ అధ్యాయము యోహాను సువార్త 6వ వచనాన్ని మనం చూస్తే, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆయన ఒక్కడే మార్గం, తండ్రి దగ్గర నుండే వచ్చాడు. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని చెప్పాడు. ఆ యేసు ప్రభు తప్ప మనము మరి ఏ మనుష్యుని, ఒకవేళ అతడు ఒక పెద్ద గొప్ప భక్తుడై ఉండొచ్చు, ఒక సంస్థను స్థాపించినటువంటి, లక్షల మందిని విశ్వాసంలోనికి నడిపించినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తి పేరు నీకు రక్షణ ఇవ్వలేదు. యేసు ప్రభు దగ్గరికే మనం నడిపించబడాలి. ఒక శాఖ పేరు కూడా మనల్ని రక్షించలేదు. యేసు ప్రభు దగ్గరికే మనము నడిపించబడాలి, కానీ ఎవరు కూడా యేసు ప్రభు స్థానాన్ని తీసుకోవడానికి వీలు లేదు. ఆయనే మనలను తండ్రి దగ్గరకు నడిపించగలిగినటువంటి ఏకైక వ్యక్తిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఆయన ద్వారానే మనము ప్రభువును తెలుసుకోగలం. యేసు ప్రభు ద్వారానే మనము ప్రభువును తెలుసుకోగలం, కానీ మరి యొక్క అవకాశము లేదు ఈ లోకంలో. దేవుడు అంటే ఎలా ఉంటాడు, దేవుని యొక్క గుణలక్షణాలు ఎలా ఉంటాయి, దేవుణ్ణి ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలా అని ఈ లోకంలో ప్రతి ఒక్కరూ వెతుకుతూ ఉండగా, వారి స్వంత ప్రయత్నంలో దేవుణ్ణి తెలుసుకోలేకపోయారు. ఎన్నెన్నో పాటలు పడ్డారు, కానీ స్వంత ప్రయత్నంలో దేవుణ్ణి తెలుసుకోలేకపోయారు. అందుకనే దేవుడు మనకు సహాయం చేస్తూ ఏం చేశాడు, యేసు ప్రభువుగా దేవుడు ఎలా ఉంటాడో క్రీస్తులో మనకు ఆయన ప్రత్యక్షమవడం జరిగింది. ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎలా ఉంటాడో యేసు ప్రభువును మనం అర్థం చేసుకుంటే మనకు దేవుడు ఎలా ఉంటాడో అర్థమవుతుంది. దేవుని వాక్యంలో మనము
కొన్ని మాటలు చూస్తాం. దేవుని వాక్యంలో కొలస్సీ పత్రిక 2:9 మనం చూస్తే, ఏలయనగా దేవత్వము యొక్క పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఏంటట? దేవత్వము యొక్క పరిపూర్ణత, దేవుని యొక్క లక్షణాలన్నీ, దేవుని యొక్క మహిమనిప్పుడు ఈ ముగ్గురు శిష్యులు చూస్తున్నారు. దేవుని మహిమ, దేవునిలో ఉండే గుణలక్షణాలు, ఆయన క్షమాపణ, దేవుని ప్రేమ, దేవుడిచ్చే స్వస్థత, ఆయన రక్షణ, ఇవన్నీ కూడా క్రీస్తులో దాచిపెట్టబడ్డాయి, ఈ క్రీస్తులో నివసించాయి. 10వ వచనం కొలస్సీ 2:10, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. 11వ వచనం, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేశ్చలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. ఇక్కడ ఒక ఆత్మ సంబంధమైనటువంటి సత్యాన్ని పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు కొలస్సీ సంఘానికి. మన ఎవరైతే కొలస్సీ సంఘంలో విశ్వాసులున్నారో, ప్రభువును వెంబడించే వాళ్ళున్నారో, వారట ఆత్మ సంబంధమైన సున్నతిలో ఉన్నారట. అంటే శరీరేచ్ఛలను విసర్జించారట, విసర్జించారు. అందుకే వాళ్ళను గురించి ఏం చెప్తున్నాడంటే, ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. పిల్లరా, యేసు ప్రభువు మనలను సంపూర్ణులను చేయడానికే, అసంపూర్ణలమైనటువంటి మనము, దేవుడు లేనిటువంటి వ్యక్తి అండి అసంపూర్ణుడంటే, దేవుడు తెలియనటువంటి వ్యక్తి, రక్షణ లేనటువంటి వ్యక్తి అసంపూర్ణతలో ఉంటాడు. ఈ లోకంలో జీవించినంతకాలం జీవిస్తాడు, తరువాత వేదనకరమైన స్థలానికి వెళ్తాడు. అందుకే అసంపూర్ణుడు. కానీ క్రీస్తునందు, క్రీస్తులో ఉన్నటువంటి దేవత్వమును తెలుసుకున్నటువంటి వ్యక్తి, క్రీస్తులో ఉన్నటువంటి రక్షణను స్వీకరించినటువంటి వ్యక్తి సంపూర్ణుడని ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఒక మహిమలోనికి నడిపిస్తూ ఉన్నాడు. మహిమ, క్రీస్తు ప్రభువులో ఒక గొప్ప మహిమ ఉన్నది. ఆ మహిమను వీళ్ళు చూస్తున్నారు. ఆ ప్రభువు వారిని నడిపించిన రీతిగా మనల్ని కూడా ఆ మహిమ చూపించడానికి మనల్ని తప్పనిసరిగా నడిపిస్తాడు. ఇక్కడ 2 పాత నిబంధన భక్తులు కనబడుతూ ఉన్నారు. 1 మోషే. ఈ మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నాడు. 2వ వ్యక్తి ఏలియా. ఏలియా ప్రవక్తలకు సాదృశ్యంగా ఉన్నాడు, ప్రవక్తలకు. అయితే ఈ మోషే కానీ ఈ యొక్క ఏలియా కానీ వీరు ఎప్పుడో గతించిపోయారు, ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనము గమనించవలసింది ఏంటంటే, వారు ఇక లేకుండా మోషే అంతమైపోలేదు. మనము ఈ లోకము దాటిపోయిన తరువాత ఇక ఉండము అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ సంఘటనకు ముందు ఎంతో కాలంగా 1400 సంవత్సరాల క్రితం మరణించినటువంటి మోషే కనబడుతూ ఉన్నాడు. మరియు 900 సంవత్సరాల క్రితాన పరలోకానికి ఆరోహణమైపోయినటువంటి ఏలియా కనబడుతూ ఉన్నాడు. వాళ్ళ యొక్క ఆత్మలు జీవించే ఉన్నాయి.
మరియు మోషేగానే కనబడుతూ ఉన్నాడు. ఆయన యొక్క ముఖ ఛాయలు, ఆయన యొక్క ఆకారము మారిపోలేదు. ఏలియా ఏలియాగానే ఐడెంటిఫికేషన్ కలిగి ఉన్నాడు. వారు ఈ లోకములో ఏ విధంగా వారి యొక్క ముఖము ఉన్నదో, మహిమలో కూడా వారి యొక్క ఆ ముఖ కలవళికలు ఆ విధంగా ఉన్నాయి. వారి ఐడెంటిఫికేషన్ ఉన్నది. ఎలాగూ అర్థమైందో తెలియదు, కానీ ఇదివరకు ఈ శిష్యులు వాళ్ళని ఎప్పుడు చూడకపోయినా వారిని గుర్తించగలుగుతున్నారు. ఏ ఈయన మోషే, ఇతడు ఏలియా అని గుర్తించగలుగుతున్నారు. దీనిని బట్టి పరలోకం ఎలా ఉంటుందో మనము తెలుసుకోగలం. పరలోకములో ప్రతి వ్యక్తిని ఇంకొక వ్యక్తి గమనించగలడేమో అనిపిస్తుంది, గుర్తించగలడేమో. ఎవరు తెలియజేయకుండానే, పరిచయాలు లేకపోయినా ఒక వ్యక్తిని మరి ఒక వ్యక్తి గుర్తించగలడేమో అనిపిస్తుంది కదా. ఎంత ఆ గొప్ప మహిమ, మహిమలో ఉండేటువంటి ఏకత్వం అదేనేమో. రే దేవుని బిడ్డలారా, ఆ మహిమలో వీళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. ఎంతో ఆ యొక్క దేవుని సన్నిధి వారికి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ లోకంలో మనము గుర్తించవలసింది ఏంటంటే, క్రీస్తు ప్రభువు మనకు ఇటువంటి గొప్ప మహిమను దాచిపెట్టి ఉండగా మనలను నడిపించడానికి తనను తాను సమర్పించుకొని సిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకొని సమర్పించుకొని మనల్ని నడిపించడానికి ఆయన ఒక గొప్ప బైబిల్ గ్రంథాన్ని, దేవుని వాక్యమును ముందుంచి మనకు మార్గముగా ఆయన ఏర్పాటు అయిన తరువాత మనము ఆయనను స్వీకరించకపోతే దానిని ఏమంటారంటే రక్షణను నిర్లక్ష్యం చేయడం అంటారు. రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనము నరకాగ్నిలోనికే వెళ్తాము, కానీ దేవుడు మనలను అంగీకరించడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఇదివరకు ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు, ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఇప్పుడు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడట. హెబ్రీ పత్రికలో మనం ఆ మాట చూస్తాం. హెబ్రీ పత్రిక 1:2 పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. కుమారుని ద్వారా, యేసు ప్రభు ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క మాటలు దేవుని మాటలు. ఆ మాటలు మనము వినాలి అనేటువంటిది ఈ యొక్క రూపాంతరపు కొండ అనుభవం మనకు తెలియజేసేటువంటి సందేశం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను, ఈయన మాట వినండి. ఆయన మాట వింటే ఆయన మాటలో మనకు గొప్ప రక్షణ ఉన్నది. ఆయన మాటలే మనల్ని రక్షిస్తాయి. ఆయన మాటలే మనల్ని నిత్య జీవమునకు తీసుకొని వెళతాయి. ఆయన మాటలే మనకు జీవాహారము. ఆయన మాటలే మనకు జీవజలము. నిత్య రాజ్యంలోనికి నడిపించే మార్గము ఆయన మాటలలోనే ఉన్నది. కాబట్టి ఆయన యందు మనము విశ్వాసం ఉంచడం అంటే ఆయన మాటలను నమ్మి ఆయన మాటలకు విధేయులం కావడమే దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నటువంటి సంగతి. చివరిగా మనం చూస్తే ఇక్కడ మోషే వెళ్ళిపోయాడు,
ఏలియా వెళ్ళిపోయాడు, కానీ యేసు ప్రభు మాత్రం నిలిచి ఉన్నాడు. ఆ దేవుని స్వరము విని ఎవరైతే బోర్ల పడ్డారో ఈ శిష్యులను ఆయన ధైర్యపరిచి, లేండి భయపడబాకండి అని వారిని పైకి లేవదీస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దీని అర్థం ఏంటంటే ఎవరైనా మనల్ని విడిచిపెట్టిపోవచ్చు, ఎంత భక్తులైనా ఎవరైనా మనలను విడిచిపెట్టిపోవచ్చు, కానీ మనలను ధైర్యపరచేటువంటి, మనలను లేపి నిలవబెట్టేటువంటి యేసయ్య, ఆయన మనతో ఎప్పుడూ ఉంటాడు. ఆయన అసలు మరణించిందే ఎందుకు? ఆయన ఈ లోకములో జీవించి ఉండగా, శరీరధారి అయి ఉండగా, ఆయన కేవలము ఆ పాలస్తీనా దేశంలో మధ్యధర సముద్రము ఆ ప్రాంతాలలో యూదయ గలలియ సమరయ ఆ ప్రాంతాలకు మాత్రమే పరిమితమై అక్కడే ఆయన సేవ చేస్తూ ఉండినాడు. అయితే ఆయన మరణించి అలాగే సమాధిలో లేడు, కానీ తిరిగి ఆయన మరలా లేచాడు. కారణమేంటి అనగా, ఇప్పుడు ఆయన పునరుత్థానుడుగా ప్రతి వ్యక్తి జీవితంలో, ప్రతి దేశంలో, ప్రతి ఖండములో, ప్రతి వ్యక్తి జీవితంలో ఒకే సమయంలో ఆయన నివసించగలడు. హల్లెలూయా. అదే పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభు యొక్క, ఆయన మన జీవితంలోనికి వచ్చి ఆయన మనలో ప్రతి ఒక్కరిని ఒకే సమయంలో నడిపించగలిగినటువంటి వాడు, ఒకే సమయంలో ప్రతి వ్యక్తితో మాట్లాడగలిగిన వాడు, ఒకే సమయంలో ప్రతి వ్యక్తిని ఆదరించగలిగిన వాడు, క్షమించగలిగినటువంటి వాడు. దేవుడంటే అదే. ఆయన సర్వాంతర్యామిగా ప్రతి హృదయంలో నివసించడానికే ఆయన తిరిగి లేచినాడు. ఆయన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు మనతో. ఈ దేవుని వాక్యము, పరిశుద్ధ బైబిల్ గ్రంథము, ఆయన మాటలు. ఆయన మాటలు ఎవరైతే వింటారో, ఎవరైతే లోబడతారో, వారికి ఆ మాటలలో నిత్య జీవం ఉన్నదట. నిత్య జీవం, ఆ నిత్య జీవాన్ని నీవు సంపాదించుకుంటే అది గొప్ప. ఈ జీవితానికి సార్థకం అదే, నిత్య జీవమును సంపాదించుకోవడమే. క్రీస్తు ప్రభు అందుకే మరణించాడు, అందుకే తిరిగి లేచాడు. ఆయన తిరిగి మన కొరకు రానై ఉన్నాడు. కాబట్టి ఆయనను విశ్వసించి ఈ నిత్య జీవాన్ని సంపాదించుకొని విశ్రాంతిలో ప్రవేశించడానికి, ఆ యొక్క మహిమ రాజ్యమును మనము చేరుకోవడానికి క్రీస్తును మనము రక్షకునిగా, స్వరక్షకునిగా అంగీకరించడానికి, ఆయనతో కూడా జీవించడానికి, ఆయనతో కూడా ఆయన అనుభవములు, మనల్ని ఏ విధంగా ఆయన నడిపిస్తూ ఉన్నాడో ఆయనతో కూడా నడవడానికి దేవుని కృప మనకు నిరంతరము తోడయుండి సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన ప్రభా, ఈ వాక్య భాగమును బట్టి, మీరు మాకిచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటల ద్వారా ఉజ్జీవింపబడి ప్రభా మా జీవితములలో దేవునికి నమ్మకముగా జీవిస్తూ ప్రభా రానయ్యున్నటువంటి మహిమ రాజ్యమును వెతకడానికి సహాయం చేయండి. ప్రభా ఈ మాటలు మా జీవితములలో నిలిచి ఉండులాగున ప్రార్థనా కంచె మాకు దయచేయండి. వినుచున్నటువంటి మా ప్రియులందరినీ దీవించండి. నిత్య రాజ్యము వైపు చూస్తూ ప్రభా ఒక గొప్ప ధన్యకరమైన జీవితాన్ని సంపాదించుకోవడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు పవిత్ర నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన క్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడయుండి నడిపించును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.